Good morning to all. Rodu, this Wisdom International School, Manikonda branch lo, university ceremony, grand ga jarupukuntunnamo. Parents yokka support tho, teachers yokka support tho, mariyu manandari aahvananu mannichochina a great leader, V.B. Lakshmanana gariki. మనస్ఫూర్తిగా స్వాగతం సుస్వాగతం. ఈ విధంగా కనెక్ట్ చేయడం వల్ల ఈ యూనివర్సిటీ సెరమనీ ఈ ఎలక్షన్స్ కండక్ట్ చేసి పిల్లలంతా ఎలెక్ట్ చేయడం జరిగింది. వీళ్ళకు ఈ స్థాయి నుంచే లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ చేయాలి. ఒక ఇండియాకు మన వంతుగా బెస్ట్ సిటిజన్స్ అందించాలి ఆ ఉద్దేశంతో యూనివర్సిటీ సెరమనీ ఎవరి ఏది మనం జరుపుకుంటున్నాము. మనవంతుగా స్కూల్ స్థాయి నుంచే విద్యార్థులకు మంచి మంచి విషయాలు మోరల్ వాల్యూ చెప్పుకోవడము, వాళ్ళలో లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ చేసుకోవడము వెన్ని తెలియజేయాలంటే ఒక లీడర్ కావాలి. పిల్లలు ఇన్స్పిరేషన్గా తీసుకుని ఒక లీడర్ కావాలి. అవునా? ఆ లీడర్ ఎవరు? ద గ్రేట్ వివి లక్ష్మణారాయణ గారు. ఒక్కసారి అందరూ క్లాస్తో వారికి స్వాగతం చెప్దాము. ఇన్విటేషన్ పేరెంట్స్కి అందరికి పంపించిన తర్వాత గ్రూప్స్లో ఆల్మోస్ట్ ఒక 15 to 20 పేరెంట్స్ కాల్ చేశారు నాకు. సార్ మీకు తెలియదేమో, లక్ష్మణారాయణ గారి ఇనిషియల్ మీకు తెలియదేమో, వారి ఇంటి పేరు మీకు తెలియదేమో, ఒక్కసారి మీరు తెలుసుకోండి అడిగాను. ఏం నాకు తెలియదు, ఏంటి చెప్పండి, తప్పుండే సరిదిద్దుకుంటానని చెప్పాను. వివి లక్ష్మణారాయణ కాదు వారి ఇంటి పేరు. ఏంటి చెప్తారమ్మా? పేరెంట్స్ గట్టి చెప్పండి. జేడి లక్ష్మణారాయణ గారు. అంటే సారీ అమ్మా, జేడి లక్ష్మణారాయణ గారు వారు పనిచేసిన ఉద్యోగం అది జాయింట్ డైరెక్టర్ సిబిఐ. వారి ఇంటి పేరు వివి లక్ష్మణారాయణ గారు. వారు ఎంత ఇన్స్పైర్ చేశారో వారు పనిచేసిన జాబ్కు ఒకసారి అర్థం చేసుకోండి. ఇంటి పేరు అందరూ మర్చిపోయారు ఇండియాలో. ప్రతి ఒక్కరు జేడి లక్ష్మణారాయణ గారు అంటేనే గుర్తుపడుతున్నారు. వివి లక్ష్మణారాయణ గారు అంటే ఎవరు అని చెప్పి అడుగుతున్నారు. ఎలా పనిచేసేటో ఒకసారి అర్థం చేసుకోండి. సో అందుకే ఒక మంచి గ్రేట్ లీడర్, డైనమిక్ లీడర్ని మీకు అంతా పరిచయం చేయాలి స్టూడెంట్స్కు. వారిని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలనే ఉద్దేశంతోనే వారు రిక్వెస్ట్ చేసిన జరిగింది. రిక్వెస్ట్ చేసిన వెంటనే యాక్సెప్ట్ చేశారు. థ్యాంక్ యూ సార్. ఇక మన కొన్ని విషయాలు కొద్దిగా మనం డెవలప్ చేసుకోవాలి, కొన్ని విషయాలు డిస్కస్ చేసుకోవాలి. మీకు అంతా తెలుసు స్కూల్లో ఏం జరుగుతుందో. ఆఫ్టర్ లెసన్ క్విజ్ కానీ, డిబేట్ కానీ, గ్రూప్ డిస్కషన్స్ కానీ, సెమినార్ కానీ, ఆఫ్టర్ లెసన్, లెసన్ అయిపోయిన తర్వాత టీచర్ లెసన్ టీచ్ చేసిన తర్వాత ఈ 4 కంప్లీట్ చేసిన తర్వాతనే టీచర్ సెకండ్ లెసన్కి వెళ్తారు. దానివల్ల విద్యార్థులకు ఆ సబ్జెక్ట్ పైన, ఆ లెసన్ పైన గ్రిప్ వస్తుంది. మీరు అబ్జర్వ్ చేసేటారు పేరెంట్స్, మనం ఇచ్చే హోంవర్క్ ఎలా ఉంటుంది? రీడ్ అండ్ రైట్, లెర్న్ అండ్ రైట్ ఆ మెథడ్స్ కాదు. ఒక పేరాగ్రాఫ్ ఫస్ట్ లెసన్లో ఫస్ట్ పేరాగ్రాఫ్ ఫ్రేమ్ 3 questions, అది హోంవర్క్. కొంతమంది పేరెంట్స్ ఇంటి దగ్గరకు వచ్చిన దగ్గర నుంచి 2-3 గంటలు అబ్బాయి రాస్తుంటే హోంవర్క్స్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు పేరెంట్స్. మా అబ్బాయి హోంవర్క్ చేస్తున్నాడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత, బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, కనీసం ఫ్రెష్అప్ కాలేదు అని చెప్పి చాలా సంతోషపడతారు పేరెంట్స్. కానీ ఆ హోంవర్క్ పేరాగ్రాఫ్ రాయడం వల్ల ఏమీ ఉపయోగం ఉండదు. కాబట్టి మనకున్న అన్ని బ్రాంచ్లలో పిల్లల యొక్క క్రియేటివిటీని డెవలప్ చేయడానికి మార్క్స్ తక్కువ వచ్చినా పర్వాలేదు, వాళ్ళకి బేస్ సబ్జెక్ట్లో బేస్ కావాలి, కొద్దిగా కష్టమైనా పర్వాలేదు, ఆ ఉద్దేశంతో ఈ డిఫరెంట్గా హోంవర్క్స్ మనము తయారు చేయడం జరిగింది. అలాగే కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం పేరాగ్రాఫ్ నుంచి టీచర్స్, ఆ క్వశ్చన్స్కు వాళ్ళు అర్థం చేసుకొని లెసన్ చదివి, పేరాగ్రాఫ్ అర్థం చేసుకొని లెసన్ అర్థం చేసుకొని ఆ క్వశ్చన్స్కు ఆన్సర్స్ రాసుకొని రావాలి. కొద్దిగా లేట్ కావచ్చు కానీ బేస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది.
ఆల్మోస్ట్ ఆల్ మన పేరెంట్స్ 90% ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు. 90% పీపుల్ నా దగ్గరకు వస్తుంటారు, సార్ మా అబ్బాయికి ఏమి రాకున్నా పర్లేదు, కమ్యూనికేషన్ స్కిల్స్ వస్తే చాలు. నేను మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఒక 40 దేశాల వాళ్ళతో నేను మాట్లాడుతుంటాను యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్. కమ్యూనికేషన్ స్కిల్స్ చాలు, మా అబ్బాయికి ఏమి వద్దు అంటుంటారు. కానీ నేను గట్టిగా వాళ్ళతో నేను ఆర్గ్యుమెంట్ చేస్తుంటాను, వాళ్ళు రిక్వెస్ట్ చేస్తుంటాను, మీ పద్ధతి దయచేసి మార్చుకోండి. కమ్యూనికేషన్ స్కిల్స్ ఒకటే కాదు, సబ్జెక్ట్ బేస్ కావాలి, సబ్జెక్ట్ పైన గ్రిప్ కావాలి, సబ్జెక్ట్ పైన కమాండ్ కావాలి. ఈ విధంగా ఉన్నప్పుడే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా బ్రతకగలరు. కమ్యూనికేషన్ స్కిల్స్ ఒక్కటే కాదు, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా కావాలి. సో దయచేసి మనము సబ్జెక్ట్ బేస్ పైన కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటు సబ్జెక్ట్ పైన కమాండ్ పైన ఫైట్ చేద్దాం, మన టీచర్స్తో కొట్లాడదాం, పిల్లలకు మంచి నాలెడ్జ్ మనం ఇంప్రూవ్ చేద్దాం. అదేవిధంగా మీరు అందరు డైరీస్ మీరు చూశారు, రాని పేరెంట్స్ కూడా ఇక్కడ యూట్యూబ్లో లైవ్లో చూస్తున్నారు. ప్రతిరోజు ప్రతి బ్రాంచ్లో ప్రతి డైరీలో అంటే స్టూడెంట్ డైరీలో నా సిగ్నేచర్ ఉంటుంది, కరెక్టేనా? పేరెంట్స్ నా మాట లేదు, గ్రీన్ పెన్తో ప్రతిరోజు నేను సైన్ చేస్తున్నా ప్రతి డైరీలో, క్వీన్స్ అండ్ ప్రిజంలో. దానికి రీజన్ ఏంటంటే అమ్మా, డైరీలో నేను చేసే ఆ సైన్ వల్ల పేరెంట్ టీచర్స్కు కొన్ని రిమార్క్స్ రాస్తారు, టీచర్ కొన్ని పేరెంట్స్కు రిమార్క్స్ రాస్తారు, అవి నేను చదవగలుగుతాను, నా దృష్టికి వస్తాయి. ప్రతి స్టూడెంట్తో నేను కమ్యూనికేట్ అవుతాను. థ్యాంక్ యూ అమ్మా. డైరీలో సైన్ చేయడం కొంతమంది టీచర్స్ అనుకుంటారు ఇంకేం పిచ్చి పట్టింది, అయ్యి పనిలేదైనా గురోజు వచ్చి సైన్ చేస్తుంటాడు డైరీలో అని చెప్పి అనుకుంటుంటారు. చాలా దాని దాని వెనుక చాలా అర్థం ఉంది. ప్రతి స్టూడెంట్తో నేను కొన్ని సెకండ్స్ అన్న మాట్లాడగలుగుతా, అబ్బాయి సైకిల్ నేను చేయగలుగుతా, అబ్బాయి హ్యాండ్ రైటింగ్ చేయగలుగుతా, టీచర్స్ హోంవర్క్ ఇచ్చినారో లేదో చేయగలుగుతా, పేరెంట్స్ సైన్ చేసినట్లే చేయగలుగుతాను. ఎప్పుడైతే నేను సైన్ చేయడం మొదలుపెట్టానో మా టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ ప్రతి ఒక్కరు సైన్ చేస్తున్నారు. ఉన్న వాస్తవం ఇది, రియల్ ఫ్యాక్ట్. సారే చేస్తున్నారు మనం చేయకపోతే ఎలా అని చెప్పేసి పేరెంట్స్ బాధపడుతున్నారు, టీచర్స్ కూడా ఈయనతో ఎందుకు మనం సైన్ చేస్తే పని అయిపోతుందని చెప్పి మన టీచర్స్ అనుకుంటున్నారు. కానీ ప్రిజం టీచర్స్ అలా అనుకోరు, ప్రిజం పేరెంట్స్ కూడా అలా అనుకోరు, అందరు మంచి పేరెంట్స్ మంచి టీచర్స్. సో అంత ఆ రీజన్ ఉంది. కొంతమంది స్టూడెంట్స్ 3 హోంవర్క్స్ ఇస్తే ఒకటే రాసుకుంటారు డైరీలో, నా నుంచి తప్పించుకోలేరు కదా. ఖచ్చితంగా నేను డైరీలో చూస్తాను, ఇమీడియట్గా టీచర్ అక్కడ ఉంటారు, టీచర్ని క్వశ్చన్ చేస్తాను, డైరీలో చెక్ చేయమని చెప్తాను. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని టైం వేస్ట్ అనేది కాదు. నా డ్యూటీలో 8:30 to 5 నా డ్యూటీలో ఒక భాగం అది ఉడక, ఒక పార్ట్స్ అది ఉడక. నేను ఉండేదే పిల్లల కోసం, స్కూల్ కోసం, డెవలప్ కోసం. పిల్లలు హ్యాపీగా ఉండాలి, పిల్లలు హ్యాపీగా ఉంటే పేరెంట్స్ హ్యాపీగా ఉంటారు అల్టిమేట్గా. మీకు అందరూ తెలుసుమా, ఎక్కడ కూడా ప్రిజం ఇంటర్నేషనల్ స్కూల్ బ్యానర్ మీకు కనపడలేదు అడ్మిషన్స్ ఓపెన్ అని చెప్పి, ఎక్సెప్ట్ స్కూల్ దగ్గర. ఎక్కడ కనపడిందా? పేరెంట్స్ రెస్పాన్స్ కావాలి, ఎక్కడ లేదు. 80 అడ్మిషన్స్ ఎలా వచ్చాయి? మీ వాయిస్, పేరెంట్ వాయిస్ అంత బలమైనది. ఒక స్కూల్గా మేము మా గురించి గొప్పగా చెప్పుకోవచ్చు, కానీ పేరెంట్ మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా వాళ్ళ కోలీగ్స్కు నైబర్స్కు చెప్తారు, మా పిల్లలు బాగా చదువుతున్నారు, ప్రిసం స్కూల్లో జాయిన్ చేయండి అని చెప్పి. ఆ వాయిసే, ఆ స్టాండర్డ్సే ఈరోజు 8 అడ్మిషన్స్ వితౌట్ క్యాన్వాస్, వితౌట్ పాంప్లెట్, వితౌట్ బ్యానర్. స్కూల్ దగ్గర నామినల్గా ఒక పాంప్లెట్ చెప్పాము, అది కూడా తీసేసాను, నాకు ఇష్టం లేదు, అది కూడా స్కూల్ దగ్గర పెట్టడం కూడా ఇష్టం లేదు. సో ఇదే విధంగా స్టాండర్డ్స్ డెవలప్ చేద్దాం. లాస్ట్ ఇయర్ ఉన్న టీచర్స్ యొక్క సపోర్టు, వాళ్ళ యొక్క హార్డ్ వర్క్తోనే మనకు అన్ని అడ్మిషన్స్ వచ్చాయి. ఇయర్ సునామీ రాదు మనకు, లాస్ట్ ఇయర్ సునామీ వచ్చింది ప్రిజంలో, ఇయర్ మనకు సునామీ రాదు. ఇక్కడ ఉండేది పద్మ మేడం, బంగారు తల్లి,
సో హ్యాపీగా టీచర్స్ కోఆపరేషన్తో పేరెంట్స్ యొక్క కోఆప సపోర్ట్తో ఖచ్చితంగా మనం ధైర్యంగా ముందుకెళ్దాం, పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇద్దాం. మనకు డబ్బు ఒక్కటే ప్రధానం కాదు, మోరల్స్ కూడా నేర్పించాలి పిల్లలకు. లక్ష్మీనారాయణ సారు మీకంతా తెలుసు, తెలియని విషయాలు కాదది. అడిషనల్ డీజీపీగా మహారాష్ట్రలో పనిచేస్తున్నారు, అడిషనల్ డీజీపీ. నెక్స్ట్ స్టెప్ ఏంటి, డీజీపీ డైరెక్టర్ జనరల్ పోలీస్ మహారాష్ట్ర. అంత పెద్ద పోస్టును వదులుకొని కేవలం సర్వీస్ చేయాలి. మీరు అనుకోవచ్చు ఈ కాలంలో సర్వీస్ చేయాలని ఎవరున్నారని చెప్పి, కానీ ఉన్నారు మన లీడర్, మన లీడర్ ఉన్నారు, మన కనిపిస్తున్నారు, మళ్ళీ కలలేదుట. ఏమి ఆశించకుండా కేవలం సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో వచ్చారు. డబ్బు సంపాదించాలని అనుకుంటే లక్ష్మణ సార్ మూడు సిగ్నేచర్లు నావి కావు అనుకుంటే, ఓన్లీ త్రీ, మూడు సిగ్నేచర్లు నావి కావు అనుకుంటే మణికొండ దర్గా దగ్గర నుంచి అల్కాపూర్ టౌన్షిప్ మణికొండ ఓయి కాలనీ టోటల్గా సార్ కొనేసేవాడు కాదా, గట్టి చెప్పాలి. రావలేదు రెస్పాన్స్, 100% కరెక్ట్ అది. మూడు సిగ్నేచర్లే, 1 2 3 మనకు తెలిసి నావి కావు అన్న సిగ్నేచర్ని వదిలేసింటే మొత్తం మణికొండ నుంచి అల్కాపూర్ టౌన్షిప్ వరకు కొనేసేవాళ్ళు. వాస్తవం ఇది, హార్ట్ఫుల్గానే చెప్తున్నా. ఎక్కడ ఎవరికి బెండ్ కాకుండా తన నిజాయితీని కట్టుబడి ఎక్కడ తలెక్కకుండా డైనమిక్ లీడర్గా నిలిచారు, మనకందరికీ ఇన్స్పిరేషన్గా నిలబడినారు ఆయన. ఆయన చూసి భావి తరాలు నేర్చుకోవాలి, నెక్స్ట్ జనరేషన్ నేర్చుకోవాలి ఇక్కడ ఉన్న వాళ్ళంతా. ఆ రీజన్తోనే వైజాగ్ లో లాస్ట్ 2019 ఎలక్షన్స్ ఐ థింక్ ఎంపీగా పోటీ చేశారు, 2,88,000 ఓట్స్ వచ్చాయి. కేవలం వారి ఫేస్ చూసి, వారి ఫేస్ చూసి, వారు పేరు చూసి 2,88,000. ఇది చిన్న విషయం కాదు. మళ్ళీ ఈ సంవత్సరం కూడా 2024లో వారు పోటీ చేయాలి, వారు ఎంపీగా గెలవాలి, ప్రజల వాయిస్ పార్లమెంట్లో వినిపించాలి. ఎంపీగా మళ్ళీ మన స్కూల్కు మనం రిక్వెస్ట్ చేసి మళ్ళీ మనం పిలిపిద్దాం సార్ను. ఎంత గొప్ప లీడర్, భూతత్వంలో పెట్టి చూసినా కూడా కనపడరు ఈ కాలంలో. ఇటువంటి వారు మన స్కూల్కు రావడం అనేది, అది నాకు పరిచయం కావడం అనేది కూడా నా అదృష్టంగా, మనందరి అదృష్టంగానే భావిస్తున్నా. నెక్స్ట్ నా ఫోన్ నంబర్, స్టూడెంట్స్ కూడా నా ఫోన్ నంబర్ చెప్తారు, పేరెంట్స్ ప్రతి ఒక్కరి దగ్గర నా ఫోన్ నంబర్ ఉంది. నాకు వేరే స్కూల్లో చైర్మన్ ఫోన్ నంబర్ ఇస్తున్నారా లేదా పేరెంట్స్కి అనేది నాకు అనవసరం. నా స్కూల్లో జరిగే ప్రతి విషయము పేరెంట్స్ డైరెక్ట్గా నాతో మాట్లాడాలి, ప్రాబ్లం నాకు చెప్పాలి. ఇమీడియట్గా ప్రాబ్లం రెక్టిఫై చేసిన తర్వాత నేను మళ్ళీ కాల్ బ్యాక్ చేయాలి. ఇది నాకున్న మంచి అలవాటో చెడ్డ అలవాటో నాకు తెలియదు. కానీ ప్రతి పేరెంట్ దగ్గర మాత్రం, ప్రతి బ్రాంచ్లో నా ఫోన్ నెంబర్ ఉంది. ప్రతి చిన్న విషయం కూడా పేరెంట్స్ నాతో షేర్ చేసుకుంటున్నారు, నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను, ఏ ప్రాబ్లం ఉన్నా డిస్కస్ చేస్తున్నాను. ఇమీడియట్గా టీచర్స్తో మాట్లాడుతున్నాను, ప్రిన్సిపాల్తో మాట్లాడుతున్నాను, పేరెంట్కి మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తున్నాను, ఆ ప్రాబ్లం రెక్టిఫై ఏదైనా కానీ అది పిల్లలను పనిష్మెంట్ ఇవ్వడం దగ్గర నుంచి పనిష్మెంట్ ఇస్తున్నాం, ఆ పనిష్మెంట్ ఇస్తే మా పేరెంట్స్ ఊరుకోరు. సో దయచేసి పిల్లలను, ప్రేమ అనేది మంచిది అని, అతి ప్రేమ అనేది మంచిది కాదని అనుకుంటున్నా. వాళ్ళకి ఎవరు పనిష్మెంట్ చేయాలి, మీరు పనిష్మెంట్ ఇవ్వరు, మా టీచర్స్ను పనిష్మెంట్ ఇప్పారు, భవిష్యత్తులో ఎవరు కొడతారు వాళ్ళను? మీరు కొట్టడం లేదు, మేము కొట్టడం లేదు, ఎవరు కొట్టాలి, ఎవరు కొడతారు? ఈ విధంగా తయారవుతాయి ఆ పోలీసు వాళ్ళ చేత దెబ్బలు నాకు వస్తుంది. వాస్తవం కొద్దిగా కఠినంగా ఉండొచ్చు,
మనమంతా దెబ్బతిని పైకి వచ్చిన వాళ్ళమే. జనరేషన్ మారింది, జనరేషన్ మారింది, జనరేషన్ తగినట్టు ఏం మారింది జనరేషన్? మనం మార్చుకుంటున్నాం, ఏం మారలేదు జనరేషన్. మనం మార్చుకుంటున్నాం జనరేషన్. అదే సూర్యుడు, అదే చంద్రుడు, అదే గాలి. మనం మార్చుకుంటున్నాం జనరేషన్. అదే పిల్లలను మరీ అంతగా. ఇంకొక చిన్న విషయం, టీచర్ పొరపాటున ఒక్క దెబ్బ వేసిన కొడుక ఇంటి దగ్గరకు వచ్చి అమ్మాయి కానీ అబ్బాయి కానీ చెప్పిన వెంటనే అబ్బాయి ముందన్న పేరెంట్ నాకు ఫోన్ చేస్తారు గట్టిగా, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే టీచర్కి వాల్యూ ఉండదు అక్కడ. అబ్బాయి తర్వాత మీరు బయటకు వచ్చి నాకు కాల్ చేయండి ప్లీజ్. ఎందుకంటే అక్కడ టీచర్కు వాల్యూ లేకుండా పోతారు. స్టూడెంట్ ముందర మాట్లాడితే పేరెంట్ మన టీచర్కి వాల్యూ లేకుండా పోతుంది. తప్పులు 100% కరెక్ట్ మా టీచర్స్ అని చెప్పడం, మా టీచర్సే కాదు ఏ స్కూల్లో కూడా టీచర్స్ పర్ఫెక్ట్ అని చెప్పడం, అందరు టీచర్స్ పర్ఫెక్ట్ అని చెప్పడం, చిన్న చిన్న తప్పులు జరుగుతుంటాయి. ఆ తప్పును సరిదిద్దుకుంటూ మనం ధైర్యంగా మనం ముందుకెళ్ళాలి. ఎవ్రీడే మీకు తెలియని విషయం చెప్తున్నా పేరెంట్స్, ఎవ్రీడే మా టీచర్స్కి అంతా కూడా వాయిస్ మెసేజ్ వెళ్తుంటుంది. మీకు ఎలాగో పేరెంట్స్కు మంత్లీ వన్స్ వాయిస్ మెసేజ్ వెళ్తుందో టీచర్స్ కూడా వాయిస్ మెసేజ్ వెళ్తుంటుంది. ఏమా వినపడం లేదు? ప్రతిరోజు వాయిస్ మెసేజ్ పెడతాను టీచర్స్కి, అంటే ఆ రోజు అప్డేట్స్. నెక్స్ట్ డే ఏం చేయాలి? ఇవన్నీ కూడా వాయిస్ మెసేజ్ పెడతాను టీచర్స్ కానీ, ఎవరీ 5 డేస్ కానీ, ఎవరీ మంత్ కానీ పేరెంట్కి వాయిస్ మెసేజ్ పెడుతున్నా. సో ఇవన్నీ చేసేది ఎవరి కోసమో? పిల్లల కోసమో, స్టూడెంట్స్ కోసమో, మీరు టీచర్స్, మేము అందరు చేసే టీచర్స్ కోసము, పిల్లల కోసమో. సో దయచేసి అందరు కూడా కోఆపరేట్ చేయండి. భవిష్యత్తులో కూడా ఇటువంటి ప్రోగ్రామ్ చాలా చేసి పిల్లల్లో మంచి మార్పు తీసుకొద్దాం. టీచర్స్ కూడా గైడ్ చేసి ఉంటాను, స్కూల్ స్థాయి నుంచే వాళ్ళకు మోరల్ వాల్యూస్, ఎథిక్స్ నేర్పించాలి. మార్నింగ్ లేచిన వెంటనే తల్లిదండ్రుల యొక్క పాదాలకు నమస్కారం చేయండి, అమ్మా నాన్న నిలబెట్టండి, వాళ్ళ కాళ్ళకు ముక్కండి, పాదాభివందనం చేయండి అమ్మా నాన్నకు. ఆ విధంగా పిల్లలకు గైడ్ చేయండి అని చెప్పి మా టీచర్స్ చెప్తుంటారు. తల్లి తండ్రి గురువు దైవం, ఫస్ట్ తల్లిదండ్రులను మనం పూజించాలి, తల్లులను గౌరవించాలి. అది ఈ స్థాయి నుంచే మీరు చెప్తే వినారు పేరెంట్స్, టీచర్లు చెప్తేనే వింటారు. సో భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమం మళ్ళీ చేసుకున్నాము. మన ఆహ్వానం నుంచి వచ్చిన లక్ష్మీనారాయణ సార్కు మనస్ఫూర్తిగా స్వాగతం, సుస్వాగతం కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.